రైట్ కమ్మపాటి గారు ప్రాంతీయ పార్టీలు కులాల పునాదులు మీద ఏర్పడ్డాయి అనేది ఒకటి రమేష్ నాయుడు గారు తర్వాత విజయబాబు గారు ఇంకో కామెంట్ చేశారు ప్రైవేట్ ఎస్టేట్ లా మార్చేశారు ఈ పార్టీలన్నీ కూడా రాజకీయాన్ని ప్రైవేట్ ఎస్టేట్ లా మార్చేశాయి దురదృష్టకరం ఏంటంటే ఇవాళ మనం డిబేట్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏ టర్న్ లేకుండా పిల్లగంతలు ఇస్తున్న దానికి డిబేట్ చేయబోయిపోయి కులాలకు వెళ్ళిపోతాం దురదృష్టకరం ఎందుకంటే దానికి సమాధానం చెప్తున్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సామాజిక న్యాయం అంటే సృష్టించిందే ఎన్టీ రామారావు మహేంద్రనాథ్ ఎస్సీ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చాడు అదేవిధంగా అన్ని కులాలను సమాంతరంగా బీసీస్ ఎస్టీ ఎస్టీ అందరిని కూడా తీసుకువెళ్ళి గుర్తింపు తీసుకొచ్చాడు అదేవిధంగా బాలయోగి గారిని ప్రధాన ఇక్కడ స్పీకర్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అదేవిధంగా ప్రతిభాభారతి గారు కానీ అదే ఈ విధంగా ఈ విధంగా అన్ని క్యాస్ట్లు కంపోజిషన్ తీసుకెళ్ళింది పార్టీ ఒక్క మీరు ఆ ఆర్గ్యుమెంటే కరెక్ట్ అయితే అచ్చంగా ఒక సామాజిక వర్గమే వేస్తే ఓట్లు ఎన్టీ రామారావుకి 220 సీట్లు వచ్చినా అందువల్ల అన్ని ఇప్పుడు అది అవి ఆర్గ్యుమెంటు అది కరెక్ట్ కాదు ఒకటి రెండోది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండాలి కుర్చీ కోసమే పార్టీలు పెట్టి కుర్చీల కోసమే చేసే వాళ్ళకు ఉండదు ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీ లాగా ఉండబట్టే ఆ రోజు అది కులాలకు సంబంధించి ఒక బిజినెస్ మార్చేసారు రాజకీయాన్ని మార్చేసాయి ప్రాంతీయ పార్టీలు అది అది కూడా వాస్తవం కాదు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇప్పుడు ఒకటి ప్రజలు ఎన్నుకుంటేనే శాసన ఎమ్మెల్యే అవుతాడు ప్రజలు ఎన్నుకుంటేనే పార్లమెంట్ సభ్యుడు అవుతాడు అల్టిమేట్గా ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత వాళ్ళు అక్కడ పార్లమెంట్లో స్పందించండి ప్రజా సమస్యల మీద ఇక్కడ అసెంబ్లీలో స్పందించినా కానీ అయితే రకరకాలుగా ఎక్కడన్నా 1.5 సార్లు కనుక ఉంటే దానికే స్పందించి దాని ఆని వాళ్ళే అవుతుంది అనేది ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజలు ఎన్నుకుంటేనే కదా ఏ ప్రాంతీయ పార్టీ అవ్వచ్చు లేదా ఏ కులం అవ్వచ్చు ఎవరైనా కానివ్వండి ఒకటి రెండు మనం జగన్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతనికి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా క్రెడిబిలిటీ లేదు అని చెప్పడంలో అందులో భాగంగా నేను వచ్చాను ఎందుకంటే మీరు ఈ సామాజిక వర్గానికి రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి దాని మీద చర్చించుకుంటున్నాను అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయాలనంటే ఏ విధంగా అక్కడ అమెరికాకి లేఖ రాసి ఏ విధంగా అడ్డుపడాలని చూశాడు అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు మీద అనుమానాలు పిలిపించడానికి చూశాడు ఈ విధంగా చూస్తే ఇవన్నీ కూడా అంటే ప్రతిష్ట దెబ్బతినే విధంగా అతనికి కావాల్సిన కుర్చీయే కనపడుతుందే కానీ ఇంకా అంటే ఆ కుర్చీ కోసం ఏ సామాజిక వర్గమైనా ఏ ఎండకా గొడుగు పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటే క్రెడిబిలిటీ లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకి కాబట్టి ఇవాళ అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుంటే ఇవాళ ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే మీకు లేటెస్ట్ మీరు అడిగిందే అక్కడ జగ్గంపేట ఒకటైంది ఇక్కడ కాపుల విషయంలో మోసం చేసింది టీడీపీ కానీ నేను కాదు నేను యూటర్న్ తీసుకోలేదు మోసం చేయలేదు ఎట్లా అంటారు టీడీపీనే యూటర్న్ తీసుకుంది టీడీపీనే మోసం చేసింది కాపులకు ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదా ఇప్పుడు అదే విధంగా మాట్లాడదాం మనం ఒక్క నిమిషం దానిపైన మళ్ళీ మాట్లాడదాం వెంకటేశ్వర్లు కడప నుంచి ఒక కాల్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు చెప్పండి హలో సార్ చెప్పండి వెంకటేశ్వర్లు గారు మీ టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి మన ఆయన రామారావు గారికి చెప్తున్నాను చెప్పండి వెంకటేశ్వర్లు గారు చెప్తున్నాను సార్ మన జగన్ గారు యూటర్న్ తీసుకున్నారు యూటర్న్ తీసుకుంటారా అని అంటూనే ఉన్నారు కానీ చెప్పండి చెప్పండి మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి సరే సార్ ఇప్పుడు మాట్లాడండి డైరెక్ట్ గా మాట్లాడండి జగన్ గారు యూటర్న్ తీసుకున్నారు యూటర్న్ తీసుకుంటానని అంటా ఉన్నారే కానీ జగన్ గారు చెప్పింది కరెక్ట్ కాదంటారా మీరు ఆయనే జగ్గం ఇంత ముందు ఆయన చెప్పింది మీరు విన్నారా లేదో తమిళనాడులో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా రిజర్వేషన్ కావాలి ఆ విధంగా 9th షెడ్యూల్ కేంద్రంలో గొడవ చేసి తీసుకురావాలని ఆయన కోరటం జరిగింది అదే వ్యక్తి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈస్ట్ గోదావరిలో జగ్గంపేటలో అసాధ్యం అన్నాడు అదే విధంగా రుణమాఫీ కూడా అసాధ్యం అని చెప్పాడు రుణమాఫీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాకు ఇచ్చింది కాబట్టి ఆయనకి ఏ టర్న్ అంటారో మీరే చెప్పండి ఇప్పుడు పిఠాపురంలో నేను అనలేదని చెప్తున్నాడు మళ్ళీ వెంకటేశ్వర్లు గారు ఓకేనా రైట్ కమ్మంపాటి గారు అదే కాపుల విషయంలో మోసం చేసింది టీడీపీ కానీ నేను కాదు యూటర్న్ తీసుకుంది టీడీపీ కానీ నేను కాదు అని నిన్న పిఠాపురం సభలో తేరు ఒకటే ఈశ్వర్ గారు కొంచెం దీని మీద సమగ్రం కూడా జరగాలి నేను చెప్పా రాజశేఖర రెడ్డి గారు 2004 2004 ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కాపు దాని మీద పూర్తిగా వదిలేశారు ఆఖరికి సుబ్రహ్మణ్య కమిటీ ఆయన డబ్బులు అడిగినా కూడా ఇవ్వకుండా 35 లక్షలు ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేశారు ఐష్యూని 10 ఏళ్ళు అయిపోయింది దాని గురించి పట్టించుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో చేసిన దానికి వెంటనే కాపు కార్పొరేట్ ఏదైతే ఉందో రిజర్వేషన్
కాపు కార్పొరేషన్ పెట్టడం, 1,000 కోట్ల రూపాయలు సంవత్సరాన్ని పెట్టడం, ఇప్పుడు దాకా 3,200 కోట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా విదేశీ చదువులకి పంపించడానికి డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మంజునాథ్ కమిటీ వేసేసి మనసా వాచ నేను ఏదైతే ప్రజలకు చెప్పానో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంజునాథ్ కమిటీని కేబినెట్ ఆ యొక్క దాన్ని కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో పెట్టి ఈ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపడం జరిగింది. ఇప్పుడు బాధ్యత ఎవరిది? ఏదండి ఇప్పుడు బాధ్యత ఎవరిది? అదే కేంద్రాన్ని, అందుకే అదే చెప్తున్నాను రమేష్ నాయుడు. ఇప్పుడు అదే పోయిన డిసెంబర్ లో పంపించాం 15 నుంచి, అప్పటిదాకా ఇప్పుడు పెడచేవని పెట్టేసి కేంద్రం అట్లాగా ఉంది. కేంద్రాననే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. అదే చెప్పబోతున్నా నేను, కేంద్రాన్ని అంటా లేదు అంటే వాళ్ళ చెప్పు చేతల్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తా ఉన్నాడు, వాళ్ళు ఎన్ని మొగలేమంటే అన్ని మొగలేస్తా ఉన్నాడు. ఆయనకి ఇండివిజువాలిటీకే క్రెడిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి కేసులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా కాలక్షేపం చేస్తా ఉన్నాడు. ఇది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది నేను చేసే ఉపయోగం కూడా. రైట్, ఓ కాలర్ ఉన్నారు మనకి, ఫణీంద్ర విజయవాడ నుంచి. ఫణీంద్ర గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను ఒక బీజేపీ అడగాలని తెలుస్తుందండి. అడగండి, మాట్లాడండి. ఇప్పుడు రమేష్ నాయుడు గారు మాట్లాడుతున్నారు కదా, మీరు అసలు ఆంధ్రులుగా ఉన్నారా లేదా ఆరులుగా ఉన్నారా నాకు అర్థం అవుతుంది. ఏంటంటే ఆంధ్రుడిగా ఉన్నారా లేదా అని అంటున్నారు తెలుగు వాడు కానీ ఆయన బాబు. ఆరులుగా ఉన్నారా? ఏంటి ఆంధ్రుడిగా ఉన్నారా? ఆరులు ఏంటది? మీరు ఎలా ఉన్నారో చెప్తే నేను ఎలా ఉన్నానో చెప్తాను. ఉత్తర భాజపాకి సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆంధ్రాలో ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారు మీరు? ఏ విషయం సార్? రైట్, రమేష్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. రమేష్ నాయుడు గారు, ఏ విషయంలోనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు సపోర్ట్ గా నిలిచారా అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి మాకు అభివృద్ధికి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఉంది కాబట్టి మాకున్నటువంటి కాల వ్యవధి 10 సంవత్సరాలు ఉన్నా కూడా మేము 2.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపే అన్ని హామీలు ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంటే కాదు, చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మళ్ళీ రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది, అందుకే ఆయన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వస్తుంది. ఓకే, నేను మళ్ళా ఆ సబ్జెక్టులకి హోదా తాలూకా చట్టం దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు కాపులు అనేటువంటి సమాజం ఏదైతే ఉందో కాపు సమాజం కొన్ని రోజులు రిజర్వేషన్ పొలాలు అనుభవించారు. అనుభవించిన తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత తిరిగి ఆ డిమాండ్ను రేకెత్తించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సాధ్యం కాదు అని చెప్పాడు. సాధ్యం కాదు అని తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎన్ని అస్త్రాలు ఉపయోగించాలో అన్ని అస్త్రాల్లో భాగంగా కాపు రిజర్వేషన్లు కూడా వాడారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమాత్రమూ తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ చర్చించడం అనేది నాకైతే సందర్భోచితంగా అనిపించట్లేదు. దాన్ని పక్కన పెట్టినట్లయితే ఆయన అందుకే యూటర్న్ తీసుకున్నారా? రైట్, ఇందులో బీజేపీకి కూడా భాగం ఉందనేసే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇందులో బీజేపీకి కూడా భాగం ఉంది. రిజర్వేషన్ అమలు చేయాలంటే బీజేపీ అవసరం. నేను చెప్పబోయేది మీరు అర్థం కల నా యొక్క సమాధానాన్ని మీరు పూర్తి కానిలే. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలు రిజర్వేషన్లు కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ రోజు ఉద్యమాలు చేయట్లేదు. బీజేపీ పాలిత ప్రాంతాలు కావచ్చు, లేకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా రాష్ట్రాల్లో చాలా వర్గాలు డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో రిజర్వేషన్లకు ఉండాల్సినటువంటి పరిధి దాటిపోయి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద దేశవ్యాప్తంగా ఒక యూనిక్యూగా కాకుండా విశాలమైనటువంటి దృష్టికోణంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇది ఒక సెన్సిటివ్ అంశం కాబట్టి దాని తాలూకా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సమర్థిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి కాపుల్లో ఉన్నటువంటి పేదవర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందాలి. తద్వారా వాళ్ళకి అంతా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. వాళ్ళను కూడా అందరిలాగే సమానమైనటువంటి ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే ఉంటాయి దాని పట్ల బీజేపీ కూడా కమిట్మెంట్తో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది.
కాపులకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసి పంపించినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దాంట్లో లోపభూయిష్టంగా ఉన్నా అది చిత్తశుద్ధి లేమి ఉన్నా కనపడుతున్నప్పటికి కూడా తప్పనిసరిగా దీని మీద ఒక నిర్ణయం పాజిటివ్ నిర్ణయం చేయమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని కూడా కేంద్ర స్థాయిలో కోరడం అయింది. నిన్న మా కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా దీని మీద వెంటనే స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నటువంటి వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయని చెబుతూ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా చేసుకుంటే బాగుంటుందో అని ఆలోచించే జాతీయ పార్టీ బీజేపీ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం. తిరిగి స్వాగతం. కమ్మంపాటి గారు, ప్రాంతీయ పార్టీలన్నీ కులాల పునాదుల మీద ఏర్పడ్డాయి అని జాతీయ పార్టీ నాయకులు అంటే బీజేపీ నాయకులు చెబుతున్నారు కదా, అన్నారు కదా. జగన్ కూడా అన్ని యూటర్న్లు ఎందుకు తీసుకున్నారంటే ఆ సామాజిక వర్గం ఓట్లు అవసరమని. ఏ సామాజిక వర్గాన్ని చూసుకుని ఏ బలం చూసుకుని కన్నా లక్ష్మీనారాయణ గారిని చెప్పారనేది ఇప్పుడు రమేష్ నాయుడు గారు ఒకటి ఇందాక జగన్మోహన్ రెడ్డి నేను క్రెడిబిలిటీ లేదు అంటే కూడా దాని గురించి చర్చ వేస్ట్ అని అంటూనే ఇది చెప్పాడు. నిజంగా కాంగ్రెస్ లో అప్పటిదాకా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారిని తీసుకొచ్చి ఈవేళ బీజేపీ అధ్యక్షుని చేసి మరి దానికి ఆయన ఏం చెప్తాడు సమాధానం అనేది ఒకటి ఉంది. రెండోది ఈ కాపు రిజర్వేషన్ మీద కన్నా లక్ష్మణ్ గారు ప్రధానమంత్రికి 12 అంశాలతో ఒక లేఖ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అప్పటికే మా అసెంబ్లీ తీర్మానం ఉంది కదా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్ స్టేట్మెంట్ బీజేపీ ఇప్పించలేదు అని అంటే ఆ నిజంగా అందులో ఇది కూడా ఉండి ఉండేది. అంటే ఏంటంటే మీ చెప్పు చేతల్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు కాబట్టి ఆయన ఆ స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చాడు. మళ్ళీ నాలుగు కరుకుని మళ్ళీ ఇవాళ మళ్ళీ దాన్ని ఇది తప్పు అట కాదు ఇట్టని ఆయన చెప్తా ఉన్నాడు. అదే మనకి ఇందులో ఇంతకన్నా మీకు ఎవిడెన్స్ అక్కడనే లేదు. కన్నా లక్ష్మణ్ గారు 12 అంశాల్లో ఇది లేదు, రెండో జగన్మోహన్ రెడ్డి ముందు లేదన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎంత కొంత చేస్తామన్నాడు. అంటే కేంద్రంలో ఓట్లు బీజేపీకి వచ్చినట్లేనా మీరు అంటున్నారు బట్టి చూస్తే? కాదు కాదు అని కాదు, వాళ్ళకేంటంటే వాళ్ళకేంటి ఓట్లు ఇది కాదు. ఇప్పుడు అర్జెంటుగా ఏం కావాలంటే ఎట్టా కొట్టా రాష్ట్రం మీద కక్ష తీర్చుకోవాలి, ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేయాలి, వాళ్ళకి కావాల్సింది అది కావాలి. ఇప్పుడు ఈవేళ జాతీయ స్థాయిలో నేను ఒకటే చెప్తా ఉన్నా, 2017 డిసెంబర్లో మేము అసెంబ్లీ తీర్మానం చేసి ఇదే కాపు ఈ రిజర్వేషన్ కావాలని పంపిస్తే దాని మీద కేంద్రం స్పందించకుండా, దాని మీద ఏ రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడకుండా, దానికి వదిలేసి ప్రాంతీయ పార్టీలు కులాలకి వీటికి అడ్డు పెట్టేసి సబ్జెక్ట్ని డైవర్ట్ చేస్తానంటేనే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. రైట్ రమేష్ నాయుడు గారు, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు అనేటువంటి వ్యక్తి నియామకం భారతీయ జనతా పార్టీలో ఎందుకు జరిగింది అంటే ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాల ఆధారంగా ఆయనకున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి తాలూకు అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీస్ ఏదైతే ఉన్నాయో దానిలో రమేష్ నాయుడు బీజేపీ దాంట్లో రమేష్ బీజేపీలో మీరు నమ్ముకునే మీరు ఎంతమంది ఉన్నారు కదా, మీకు ఎవ్వరికి లేదా కులవాద ఇక బీజేపీ పార్టీలో నమ్ముకుని పనిచేస్తున్న వాళ్ళు ఎవ్వరికి ఆ నాయకత్వ లక్షణాలు లేవనే కదా నువ్వు చెప్పేది. నోనో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కమ్మంపాటి రామ్మోహన్ గారి నుంచి నాకు తెలిసి చనిపోయినటువంటి ఇంద్రారెడ్డి వరకు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉన్నటువంటి సహచరులు అందరిలో అందరికీ సమానమైనటువంటి కెపాసిటీస్ ఎవరికి తక్కువ కాదు. మైక్ ఇస్తే వాని యొక్క వాక్చాతుర్యం బయటపడుతుంది, అవకాశం రాలే, వచ్చినటువంటి ఒక కుర్చీకి ఒకరికి అవకాశం వస్తుంది ఆ సీటుకి. కాబట్టి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీలో వంతులు సహజంగా 1/1 ఇస్తుకుంటూ వస్తూ ఉంటారు ఆర్గనైజేషన్లో పీరియడ్. నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఇంకొకరు కూడా ఇస్తారు తప్పనిసరిగా. ప్రస్తుత పరిస్థితుల్లో అతను సూటబుల్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి దానిలో భాగంగా పార్టీలుగా అదే మీరు అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ యొక్క విశాల దృష్టికోణాన్ని ఆలోచన చేయాలి. మా సిద్ధాంతం వైపు ఎవరైతే ఆకర్షిస్తారో, ఈ సిద్ధాంతాన్ని అనుకరించడానికి ఎవరైతే సంసిద్ధత వ్యక్తం చేస్తారో, అలాంటి వ్యక్తుల యొక్క నాయకత్వం పరంగా కూడా వాళ్ళకు నిజమైనటువంటి ఒక నిబద్ధతతో కూడినటువంటి ట్రాక్ రికార్డు ఉండి ప్రజల్లో విశ్వాసం వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వస్తే సముచిత స్థానం ఇస్తుంది, కొత్త పాత లేదు ఇక్కడ అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి. మాకు వస్తాయని టీడీపీ భావిస్తోంది. జగన్ చేసిన స్టేట్మెంట్ మాకు ఫలించేటటువంటి అవకాశం ఉందనేది జనసేన ఆలోచన కావచ్చు, బట్ ఏం చేసిందని బీజేపీ వైపు కాపు సామాజిక వర్గం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది చెప్పండి. మాకు కాపు సామాజిక వర్గాన్ని ఓట్ బ్యాంక్ ఆధారంగా చూడట్లేదు, మేము తాయిలాలు ఇవ్వడం ద్వారానే వాళ్ళను మా వైపు తిప్పుకోవాలన్నటువంటి ఆలోచనతో లేదు.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూక్ అండ్ కార్నర్ ఎవరైతే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ స్పృశించినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వర్గాల యొక్క మనోభావాల తాలూకా మేము వాళ్ళకు ఫలాలు అందే విధంగా, అందుకే మేము చెప్తూ ఉంటాం మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి విషయంలో సంక్షేమ ఫలాలు అనేటువంటి కింది నుంచి పైకి రావాలి, ఆదర్శం అనేది పై నుంచి కిందికి రావాలన్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంటుంది. అందులో భాగంగా అలాంటి ఆలోచన తీరుతోటి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క వర్గాలు అయితే ఇప్పటికి కూడా నిర్లక్ష్యానికి గురయ్యి ఉన్నాయో ఆ యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను స్పృశించే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు చేస్తుంది, ఆలోచన చేస్తుంది వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క మనసులు గెలిచినటువంటి క్రమంలోనే మేము రాబోయే రోజుల్లో ఎన్నికల్లో సరైనటువంటి పాత్ర పోషించబోతున్నాం. అందులో భాగంగా మాకు కూడా కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, కేరళ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, మురళీధరన్ కావచ్చు, లేకంటే సునీల్ గారు కావచ్చు. సునీల్ గారి గురించి చెప్పాలి, మనకు త్రిపురకు సంబంధించినటువంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా గతంలో మేము 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఆ యొక్క 50 నియోజకవర్గాల్లో ఒకే ఒక నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చింది. 20 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది త్రిపురలో. అలాంటి వ్యూహకర్తలు ఆంధ్రప్రదేశ్ ఇలా నియమించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా కలవరపాటు గురవుతుంది. సానుకూల వైఖరి పట్ల ఆయన చేసినటువంటి నిబద్ధత వాళ్ళ పట్ల కనబరిచిన నిబద్ధత టీడీపీ వైపు వెళ్తుంది అనుకుంటున్నారా, లేకపోతే జనసేన వైపు వస్తుంది అనుకుంటున్నారా? జనసేన మీరు మొదటే చెప్పారు, క్లియర్ గా చెప్పారు, ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా క్లియర్ గా చెప్పారు, నేను ఏ కులానికి ప్రాతినిధ్యం వహించనని. అది వేరే విషయం. కానీ ఈ సామాజిక వర్గం ఓట్లన్నీ ఎటువైపు వెళ్తాయి? ఈ సామాజిక వర్గం ఓట్లన్నీ ఈసారి పూర్తిగా గంపగొత్తగా బీసీలతో సహా కలిసి జనసేనకు పడతాయి. ఎందుకు అంటే ఒక తమాషా ఏంటంటే ఒకళ్ళ ఫెయిల్యూర్ని చూసి ఇంకొకళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రయత్నం గత 2-3 రోజులుగా జరుగుతూ ఉంది. మేము ఆ పని చేయటం లేదు. కారణం ఏంటంటే చెప్తా. ఇప్పుడు జగన్ గారు వైఖరి తీసుకుందామండి. ఆయన అసలు మాట తెప్పను మడం తెప్పను అనేదో మాట్లాడుతున్నారు. ఆయన పూర్తిగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అనడానికి ఏంటంటే, వారికి నేను మొన్న డిబేట్స్లో కూడా చెప్పాను, తెలుగు వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలో పేజీ నంబర్ 36 తీస్తే అందులో 12,000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అన్ని రకాల స్కీమ్స్ అన్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కింద కేజీ నుంచి పీజీ వరకు కాపు విద్యార్థులకి ఉచితమైనటువంటి చదువు చెప్తామని చెప్పని అన్నారు. ఇవన్నీ చేసి ఆయనే మళ్ళీ ఎన్నికలు రాకముందే అసలు ఇదంతా సాధ్యం కాదు, ఇది కేంద్ర పరిధిలో ఉంది అని అన్నారు. కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేక తరగతి హోదా వ్యవహారం కూడా కేంద్ర పరిధిలోనే ఉంది. దానికోసం మీరు ఏ ప్రయోజనాల కోసం ఉన్నా కానీ ఆందోళన చేస్తూనే ఉన్నారు కదా. మరి కేంద్ర పరిధిలో అది ఉన్నప్పుడు దాన్ని వదిలేయలే, ఇది కేంద్ర పరిధిలోనే ఉంది, దీన్ని మాత్రం కేంద్ర పరిధిలో మా వల్ల కాదని చెప్పటం అంటే అక్కడ ఆయన తెలుస్తా ఉంది. ఇది ఖచ్చితంగా కనీస రాజకీయ కనీస రాజకీయ పరిజ్ఞ ఉన్న ఎవరికైనా కూడా ఆయన ఏం చేసుకున్నాడంటే, ఎప్పుడైతే ఆయన ఆ ప్రాంతం నుంచి బీసీ సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి అడుగు పెట్టబోతున్నారో వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఆయన ఆ డైలాగ్ వేయటం, తర్వాత దానివల్ల ఏంటంటే ఏదో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు ఆయనతో కలిసి రా వచ్చే పరిస్థితి లేదు. ఇక దీన్ని బేస్ చేసుకొని పెద్దలకు అంబం పడిన వారు లాంటి వాళ్ళు తెలుగుదేశం తరఫున పదే పదే వాళ్ళని వదరగొడతా కాపుల మీద లేని సానుభూతి చూపిస్తున్నారు. అయితే అతనికంటే ఘనుడు ఆచంటమ్మలన్న అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ యొక్క ఘనకార్యం ఏంటంటే, మేము వీళ్ళకి వేసాం, కాపు కార్పొరేషన్కి నిధులు ఇచ్చాం, తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసాం, ఇదంతా కూడా కేంద్రం చేయాలంటున్నారు. దీన్ని రేఖామాత్రంగా చూస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన అవసరం ఉంది. కాపు కార్పొరేషన్కి మీరు 4 సంవత్సరాల్లో ఇచ్చింది ఎంత అనేది చెప్పండి. అంటే దాదాపుగా మొదట 1,000 కోట్లు గాలికి ఎగిరిపోయాయి పేలపిండి. వినండి, 4 సంవత్సరాల పాటు మీరు యూపీఏ ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నారు టీడీపీ. యూపీఏ ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి నెగోషియేట్ చేసి దాన్ని చేయాల్సింది పోయి అసలు దాని గురించి మాట్లాడలేదు, అసెంబ్లీలో ప్రస్తావించలేదు, మంత్రులతో మాట్లాడలేదు, ఏ రకమైనటువంటి చేయకండి. ఇవాళ మేమేదో చేసా ఉన్నారు. మీరు నిజంగా చేయాలంటే చేయాల్సింది ఏంటంటే ప్రధానమంత్రితోనూ ఇక్కడ క్యాబినెట్లో కూర్చొని దాన్ని చేయాలి. ఇది చేశారు అనడానికి జయలలిత గారు చేసిన పని ఏంటంటే, ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి దగ్గరకు వెళ్ళి స్వయంగా చేయించారు.
మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన అవసరం కోసం చేసింది, తన అవసరం కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది. దానివల్ల మిగతా రాష్ట్రాలకు ఇబ్బందే కదా, మిగతా రాష్ట్రాలకు ఇబ్బందే కదా. ఇప్పుడు విజయబాబు గారు తెలుగుదేశం ఏం చేసింది, కన్క్లూడ్ చేసింది. కాపు కార్పొరేషన్ కి ఏం చేసింది అంటే 3,000 సంవత్సరానికి 1,000 కోట్లు పెట్టి అదే విధంగా 3,200 కోట్లు పెట్టడం జరిగింది. ఒకటి. రెండోది, ఇప్పటిదాకా మీరు ఒకసారి తీసుకుంటే 10 లక్షల సబ్సిడీ ఇస్తాం చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి. అదేవిధంగా యువతకి ఎవరైతే ఉన్నారో, ఉపాధి ఎవరైతే ఉందో వాళ్ళకి 100,000 నుంచి 50,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా. అదేవిధంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, దాదాపు విదేశీ వెళ్ళే వాళ్ళందరూ కూడా 789 మంది విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి. సో ఇవన్నీ కూడా కాపు కార్పొరేషన్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఒకటి. రెండోది, మంజునాథ్ ఏదైతే కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా అసెంబ్లీ కేబినెట్ చర్చించి తీర్మానం పెట్టి కూడా కేంద్రానికి పంపించి కూడా 1 ఇయర్ అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం యొక్క స్థితశుద్ధి ఏదైతే మేము చేస్తున్నామో ఆ సామాజిక వర్గాన్ని చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా కూడా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి విజయబాబు గారు. థ్యాంక్ యూ అండి రమేష్ నాయుడు గారు. సమయం మించిపోయింది, సారీ, మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాను. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి.